ఇప్పుడు ఇలా ఎలక్షన్ వచ్చింది, చాలాసార్లు వచ్చింది ఎలక్షన్, ఎలక్షన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఎలక్షన్ అన్నప్పుడు ఏం జరుగుద్ది, ప్రతి పార్టీ తరఫున ఒక అభ్యర్థి నిలబడతాడు. ఇప్పుడు ఇక్కడ మన తరఫున బీఆర్ఎస్ తరఫున వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక ఆయన కాంగ్రెస్ ఉంటాడు, ఒక ఆయన బీజేపీ ఉంటాడు. తప్పకుండా అభ్యర్థి యొక్క మంచి చెడ్డ చూడాలి, ఆయన గుణం ఎటువంటిది, ఎటువంటి వాడు, అది కూడా మీరు ఆలోచన చేయాలి. అంతకంటే ముఖ్యంగా పార్టీ అభ్యర్థుల వెనకాల ఒక పార్టీ ఉంటుంది, ఆ పార్టీ నడవడిక ఏంది, ఆ పార్టీ విధానం ఏంది, ఆ పార్టీ యొక్క ప్రజల గురించి ఆలోచన సరళి ఏంది, వాళ్ళు పేదల గురించి ఏమాలోచిస్తారు, రైతుల గురించి ఏమాలోచిస్తారు, అధికారం అప్పజెప్తే ఏ విధంగా పరిపాలన చేస్తారు అనే చరిత్రను కూడా మీరు మీ కళ్ళ ముందే ఉంది కాబట్టి మీరు చూడాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఏమవుతుంది, నేను పదే పదే తెలంగాణలో ప్రతి చోట కూడా చెప్తా ఉన్నా, ప్రజల దగ్గర ఉండే ఒకే వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటు రాబోయే ఐదేళ్ళ మీ భవిష్యత్తును రాస్తుంది. ఆశామాషి అలవోకగా ఓటు వేయద్దు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరుంటే మంచిదో, ఎవరి ద్వారా మేలు జరుగుతుందో రాష్ట్రానికి, సమాజానికి, రైతులకు, పేదలకు, వాళ్ళు గెలిస్తే మీరు గెలిచినట్టు లెక్క. అట్లా ఎవరు గెలిపిస్తారో, ప్రజలను గెలిపించే వాళ్ళు గెలిస్తే అది నిజమైన ప్రజాస్వామ్యం అని లెక్క. అందుకోసం నేను మిమ్మల్ని కోరేది, మీ విచక్షణ ఉపయోగించండి, మీ గ్రామాలకు పోయిన తర్వాత ఈ విషయం మీద మీరు చర్చ పెట్టండి, ఏది నిజం ఏది అవునిజమో తేల్చి అప్పుడు మీ ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటే ఒక మాట నేను చెప్తా ఉన్నా, పాలమూరు జిల్లా, ఇది పాలుగారిన జిల్లా, ఒకప్పుడు అద్భుతమైన జిల్లా, కానీ సమైక్య రాష్ట్రంలో ఏ గతి పెట్టించినారు మీ అందరికి తెలుసు. ఆనాడున్న ముఖ్యమంత్రులు కూడా జిల్లాను దత్తత తీసుకున్నామని పునాది రాలేకపోయినారు తప్ప కష్కడు నీళ్లు ఎవడు తెచ్చియలే. మన పంటలు ఎండిపోయి మనం వలవల ఏడిసి బొంబాయి బతకపోయి